ఆంధ్ర ఓటి న్యూస్ కి స్వాగతం. అనంతపురం ఎస్ఎస్బిఎన్ ఎయిడెడ్ కళాశాల విద్యార్థులపై పోలీసుల దాడి నిరసిస్తూ బీజేవైఎం అరకు పార్లమెంట్ జిల్లా ఉపాధ్యక్షులు పాంగి మత్స్యకొండబాబు ఆధ్వర్యంలో పాడేరు ఐటిడిఏ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎయిడెడ్ కళాశాలను మూసివేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు చేటని, చేతనైతే ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని నడిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మినుముల గోపాలపాత్రుడు, కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ సల్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మత్స్యకొండబాబు బీజేవైఎం అరకు పార్లమెంటులో ఉపాధ్యక్షులు నిన్న అనంతపురంలో ఎస్ఎస్బిఎన్ ఎయిడెడ్ కళాశాలను తమకే కేటాయించాలని విద్యార్థులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో వారి యొక్క చెప్పిన సూచనల ప్రకారం పోలీస్ శాఖ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను, మహిళా విద్యార్థులను చూడకుండా కూడా రక్తం కారేలాగా తలలు పగలగొట్టినటువంటి సందర్భాలు, దీన్ని భారతీయ జనతా విమర్శ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే ఈ యొక్క విద్యార్థులపై దాడులను భారతీయ జనతా విమర్శ అనంతపురం శాఖ నిరసన వ్యక్తం చేస్తున్నా, అక్కడ పోలీసులు భారతీయ జనతా యువమోర్చ నాయకుడిని అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. వెంటనే ఎవరైతే భారతీయ జనతా యువమోర్చ నాయకుడిని అరెస్ట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా బేసరికి విడుదల చేయాలి, దాడులు చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలి, అలాగే విద్యార్థులందరూ కూడా దాడులు చేసినటువంటి పోలీసులు బేసరికి క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా యువమోర్చ అర్క్ పార్లమెంట్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైతే ఎయిడెడ్ పాఠశాల కళాశాలని ఈ ప్రభుత్వం నుంచి విలీనం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు జీవన నంబర్ 75 తెస్తే, ఈ సందర్భంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పూర్తిగా ఎత్తివేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని భారతీయ జనతా యువమోర్చ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అలాగే